తమిళనాడులోని ఓ మహిళా కళాశాల ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా బయోడిగ్రేడబుల్ పాలిమర్ ను తయారు చేసింది. మానవాళికి అత్యంత ప్రమాదకరంగా మారింది ప్లాస్టిక్. ప్రతి చోట ప్లాస్టిక్ పొల్యూషన్ ఉంది. వీటి వ్యర్థాలు భూమిలో కలిసిపోవు. అందుకే ప్రత్యామ్నాయం కోసం ఆలోచించాం. దీనిని మేం బయోడిగ్రేడబుల్ పాలిమర్ అని అంటాం. దీనిని మేం ఉపయోగించాం. ఇది చూడటానికి ప్లాస్టిక్ లాగానే ఉంటుంది, కానీ ప్లాస్టిక్ కాదు. నా పేరు షర్మిల. ఓ ప్రైవేట్ కళాశాలలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాను. ఈ బయోడిగ్రేడబుల్ పాలిమర్ ను కోయంబత్తూరులోని పిఎస్జీఆర్ కృష్ణమ్మల్ కాలేజ్ ఆఫ్ విమెన్ కనిపెట్టింది. భారత ప్రభుత్వం నుంచి పేటెంట్ ను కూడా అందుకుంది ఈ కళాశాల. భారత్లో కేవలం 60% ప్లాస్టిక్ మాత్రమే రీసైకిల్ అవుతోంది. మిగిలిన 40% ఎటువంటి పరిస్థితుల్లోనూ రీసైకిల్ కావటం లేదు. మిగిలినదంతా డంపింగ్ యార్డ్లో చేరిపోతుంది లేదా నీటి ప్రవాహాల్లో కలిసిపోతుంది. ఇది డీకంపోజ్ కాదు, అనేక ఏళ్ల పాటు అలాగే ఉండిపోతుంది. ఇదే కాలుష్యానికి కారణం. సో అది మనకు వంద పొల్యూషన్ క్రియేట్ పనిడు. సో ఇదిల ఇருந்து ఇప్పుడు మనకు ఎన్న పన్న ముడియో. సో వాట్ ఇస్ ద ఆల్టర్నేట్ ఫర్ దిస్? బికాజ్ ప్లాస్టిక్స్ మరి దీనికి ప్రత్యామ్నాయం ఏంటి? మనం ప్లాస్టిక్ కు అలవాటు పడ్డాం. మనకు హాని చేయని లేదా సులువుగా డిగ్రేడ్ అయ్యే ప్లాస్టిక్ కోసం పరిశోధించగా మాకు బయోపాలిమర్ ఒక ప్రత్యామ్నాయంగా కనిపించింది. సో బయోపాలిమర్స్ బయోపాలిమర్లను జంతువులు వృక్షాల నుంచి సహజంగా సేకరిస్తారు. ఈ పాలిమర్లను అన్ని రకాల ప్యాకింగ్ మెటీరియల్స్కు ఉపయోగించవచ్చని షర్మిల అంటున్నారు. సో இந்த பிளான்ட்ல இருந்து எடுக்கிறது அனிமல்ஸ்ல இருந்து எடுக்கிறதுல இருந்து சொன்ன PLA அப்படினு சொல்லி இப்ப நிறைய చాలా రకాల బయోపాలిమర్లు ఉన్నాయి. అవన్నీ మొక్కలు జంతువుల నుంచి వస్తాయి. వాటిలో కొన్నింటిలో PLA అంటే పాలీలాక్టిక్ యాసిడ్ అనే పదార్థం ఉంటుంది. అంగிறது எடுக்கிற அந்த பிளாஸ்டிக்ஸ் எல்லாம் என்ன ஆகுது அப்படினா டீகம்போஸ் ஆயிடுங்க. சோ நம்ம தூக்கி போட்டாலும் அது வந்து தண்ணிலயோ இல்ல லேண்ட்ஃபில்லயோ டீகம்போஸ் ஆயிடும். பட் அது ஆனதுக்கு அப்புறம் பாத்தீங்கன்னா வீட்டுல தயாரான பிளாஸ்டிக் கூட భూమిలో నీటిలో కలిసిపోతుంది. కానీ ఆ తర్వాత అవి నేలలో ఆమ్లతను పెంచుతాయి. కాబట్టి ఈ బయోపాలిమర్లు వాడినా ఎంతో కొంత విషపూరిత ప్రభావం ఉంటుంది. అందుకే మనం దానిని లేకుండా చేయాలి. భూమిలో కలిసిపోయినా హాని చేయని ప్లాస్టిక్ మనకు కావాలి. అందుకే మేము దీనిని కనిపెట్టాం. ఇది కూడా సీ ఫుడ్ వేస్ట్ నుంచి సాధారణ పద్ధతుల ద్వారానే తయారయ్యింది. ఇదిల నాకు ఎదువే మిక్స్ பண்றதಿಲ್ಲ. సో ఇంద పాలిమర్స్ ఎడిట్ట్ ఇందులో వేరే పదార్థాలు ఏవి కలపం. కాబట్టి వీట్ నుంచి మనం ప్లాస్టిక్ ను తయారు చేయగలిగితే అవి సులభంగా భూమిలో కలిసిపోతాయి. కుళ్ళిన తర్వాత గ్లూకోజ్ తో తయారైన ఈ వ్యర్థాలను మనం మోనోమర్స్ అని అంటాం. ఇవి నీటిలో కరిగిపోయినా మట్టిలో కలిసిపోయినా వీటి వల్ల విష ప్రభావం ఉండదు. ఇది సులభంగా డీకంపోజ్ అవుతుంది, పర్యావరణ హితంగానూ ఉంటుంది. సో ఇది ఈజీలీ డీకంపోజబుల్, ప్లస్ ఇది వంద ఈకో ఫ్రెండ్లీ అప్పుడు నమ సోలం.